విద్యా విధానం చెబుతా ఎలా ఏమని ఉంది అనుకుంటా అంటారు అమ్మా. మన భారతదేశంలో విద్యా విధానం ఎలా ఉంది అని అంటారు, అంటే మిగతా దేశాలతో అమెరికాతో పోలిస్తే, మన భారత ఎందుకంటే ఇక్కడ విద్యా విధానంలోనమ్మా ముఖ్యమైనటువంటిది పరీక్షల పద్ధతి అమ్మా. ఈ పరీక్షల్లో కాపీ కొట్టేస్తున్నారు, ర్యాంపెంట్ కాపీయింగ్. మీరు ఈ మధ్యన రాశారో లేదో నాకు తెలియదు. 1970లో తెలంగాణ యాజిటేషన్ వచ్చినప్పటి నుంచి కాపీలు మొదలయ్యాయమ్మా. ఇప్పుడు కాపీ కొట్టని వాడు అమాయకుడు, కొట్టేవాడు నార్మల్. అది ఇట్స్ నార్మల్. కాపీ కొట్టకూడదని యాక్ట్ వచ్చింది ఒకసారి యూపీలో, మీకు గుర్తుంటే రూల్ పాస్ చేశారు కాపీ కొట్టకూడదని. ఇంత కాపీలు కొడుతూ అంటే మెరిట్ ఎక్కడుంటుందమ్మా ఎడ్యుకేషన్ సిస్టంలో? మీకు ఇంకోటి ఏంటంటే అనవసరమైన సబ్జెక్టులు మనం కంపల్సరీ చేసి స్టూడెంట్ని బర్డెన్ చేస్తున్నామమ్మా. ఇప్పుడు నేను రాసినప్పుడు ఇంగ్లీషు, లెక్కలు, సైన్సు, ఇందులో సైన్సు లెక్కలు రెండు సరైన సబ్జెక్టులు, ఇంగ్లీషు కమ్యూనికేషన్కి. తెలుగు రెండు పేపర్లమ్మా, హిందీ ఒకటమ్మా, సోషల్ స్టడీస్ ఒకటమ్మా. ఇవి ఇటు విధంగా ఏ విధంగా ఉపయోగపడతాయమ్మా చదువుకి? అసలైన ఎకనామిక్స్ ఎప్పుడు చెప్పలేదు, స్టాటిస్టిక్స్ ఎప్పుడు చెప్పలేదు. మన సిలబస్ని, మన విద్యా విధానాన్ని ఓవర్ హాల్ చేయాలమ్మా. ఓవర్ హాల్ చేయాలంటే గవర్నమెంట్ స్కూళ్ళు అన్నీ మూసేసి ఈ సిలబస్ తయారు చేసిన ప్రొఫెసర్లందరినీ పీకేసి ఇండస్ట్రీ నుంచి పట్టుకొచ్చి సిలబస్ తయారు చేయించి ఇండస్ట్రీ నుంచి పట్టుకొచ్చి చేస్తే ఉంటుందమ్మా. ఇప్పుడు మీకు ఒక స్పెసిఫిక్ ఇన్సిడెంట్ చెప్తాను. ఒక 2012లోనమ్మా నేను ఒక సాఫ్ట్వేర్ ఎక్స్పెరిమెంట్ చేద్దామని విశాఖపట్నంలో ఉన్న ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళానమ్మా. విజువల్ బేసిక్లో జావాలో ఒక 10 నిమిషాల్లో రాయగలిగిన ప్రోగ్రామ్ ఇచ్చి ఇది రాయండి అని అడిగా. ఒక 50 మంది విజువల్ బేసిక్లో కూర్చున్నారు, ఇంకొక 50 మంది జావాలో కూర్చున్నారు. గంట అయింది, ఎవరు రాయట్లేదు మొదటి బ్యాచ్కి. నేను ఏమైందండి ఇంతసేపు చేస్తున్నాను అంటే వాళ్ళకి తెలియట్లేదండి అన్నారు. ఎక్స్పర్ట్ని పిలిచి మీద కాలేజీలో ఎక్స్పర్ట్ని పిలిచి ఆయన చెప్పించండి, కానీ చెప్పించండి, ఇదేం ఎగ్జామినేషన్ కాదు, దే కెన్ బి గైడెడ్. వాళ్ళ కాలేజీలో విజువల్ బేసిక్ ఎక్స్పర్ట్ వచ్చాడమ్మా. గంటన్నర అయ్యాక అందరు చేతులు ఎత్తేశారు మా వాళ్ళకి కావట్లేదని. ఆ తర్వాత తీసుకెళ్ళి జావా బ్యాచ్ వాళ్ళు బెటర్ అన్నారు. జావా బ్యాచ్ వచ్చింది, వాళ్ళు కూడా గంట గంటన్నర వర్క్ చేసి ఎక్స్పర్ట్ వచ్చి గైడెన్స్ ఇచ్చిన చెయ్యలేక మొత్తం మీద చేయలేదమ్మా. కాలేజీ నుంచి వచ్చిన వాడు డైరెక్ట్గా ఉద్యోగంలో పనికిరాడు, వాడికి 3 నెలలు ట్రైనింగ్ ఇవ్వాలి. మరి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అలా ఉంటే కాలేజీ నుంచి వచ్చినవాడు, పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజీ నుంచి వచ్చినవాడు కూడా తిన్నగా పనులు పెట్టలేం ఇండస్ట్రీలో ట్రైనింగ్ ఇచ్చుకోకుండా. ఇంకా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందంటే ఇంకా అంతకంటే ఏం కావాలమ్మా? ఇక్కడ అమెరికాలో స్కూల్ ఫైనల్ పాస్ అయిన వాడు తిన్నగా వెళ్ళి ఉద్యోగంలో చేసి పనిచేయగలుగుతాడు. కాలేజీ నుంచి, ఇంజనీరింగ్ కాలేజీ నుంచి వచ్చిన వాడు అయితే ఈజ్ అన్ ఇంజనీయర్. మన ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు దే హోల్డ్ ఎ డిగ్రీ, దే ఆర్ నాట్ ఇంజనీయర్స్. కానీ మన ఐఐటిస్ కానీ ఐఐఎంస్ కానీ ప్రపంచంలోనే చాలా పై స్థానాల్లో ఉంటాయి మామూలుగా విద్యా దీనిలో చూస్తుంటే కనుక మనం అకాడమిక్ గా చాలా వ్యత్యాసం ఉంటుంది. అంటే మీ స్కూళ్ళు కాలేజీలకిను సడన్ గా స్టాండర్డ్ చాలా పెరిగి ఉంటుంది అనుకుంటాను ఐఐటీల్లో కానీ ఐఐఎంస్ లో. ఎందుకంటే ఐఐటీస్ వాటిల్లో చాలా తక్కువ మంది స్టూడెంట్సే ఉంటారు వాటిల్లో. ఒక మీకు ఎగ్జామ్ నుంచి చెప్పండి. ఐఐటి, నేను టాటా కన్సల్టెన్సీలో 89 to 95 ఉన్నానమ్మా. ఆ రోజుల్లో మా రిక్రూట్మెంట్ ఐఐటి, ఐఐఎం, రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీ, యూనివర్సిటీ కాలేజీ అంతవరకు రిక్రూట్ చేసేవాళ్ళం అమ్మా. వీళ్ళందరూ టాప్ వాళ్ళని రిక్రూట్ చేసేవాళ్ళం ఆ రోజుల్లో. టాప్ ఇన్స్టిట్యూట్స్ అందులో ఫస్ట్ 10 ర్యాంక్స్ రిక్రూట్ చేసేవాళ్ళం. వీళ్ళందరికీ 3 నెలలు ట్రైనింగ్ ఇస్తే గానీ ప్రోగ్రాములు రాయలేకపోయేవారమ్మా. అది మన స్టాండర్డ్. ఇండియాలో ఐఐటి ఐఐఎంల డిమాండ్ ఎందుకంటే అక్కడ మీకు ఐఐటిలో కానీ ఐఐఎంలో సీట్ రావడానికి మీ మెరిట్ కన్నా మీకున్న అదృష్టం చాలా ప్లే చేస్తున్నాం. 5 లక్షల మందిలో ఒక 5000 ర్యాంకులు ఎలా వేస్తారమ్మా? ఉన్న మార్కులు మీరు చేసి పెట్టి ఎగ్జామ్ మార్కులు 500, 500లో 500 ర్యాంకులు వస్తాయి. 500లో 5 లక్షల ర్యాంకులు ఎలా పెడతారమ్మా చెప్పండి నాకు.
మీరేం ఫ్రాక్షనల్ మార్కులు ఇవ్వట్లా, ఒక మార్కు బిట్. ప్రపంచంలోనే అతి క్లిష్ట పరీక్షల్లో ఈ ఐఐటి పరీక్ష అని చెప్పి అంటారండి. అంటారమ్మా మన వాళ్ళు, మనది మన మన డోలు మనం వాయించుకుంటాం. కానీ మీరు 500 మార్కుల్లో 500 ర్యాంకుల కంటే ఎక్కువ ఎలా ఇవ్వగలరమ్మా? 500,000 ర్యాంకులు ఎలా ఇస్తున్నారు మీరు? మీరు అన్నట్టు ఏదో విద్యా ఏదో విధానంలో మార్పులు, కదా మనం అంటే సాంకేతిక రంగం లేకపోతే విద్యా విధానంలోనే తగినన్ని మార్పులు ఇంకా తీసుకొస్తే కానీ. ఇంకొకటి మీకు చెప్పవలసింది, ఈ అమెరికాలో కానీ ఫారిన్ లో కానీ యూనివర్సిటీకి ఒక ఇంజనీరింగ్ కాలేజీ ఉంటుందమ్మా. రీసెర్చ్ చేయకుండా ఏ కాలేజీ ఉండదు. ఒక యూనివర్సిటీలో ఒక కాలేజీ ఉంటుంది, ఎఫిలియేటెడ్ కాలేజీ ఒకటో రెండో ఉంటాయి. మనం యూనివర్సిటీకి ఒక్కొక్క యూనివర్సిటీకి 700-800 ఎఫిలియేటెడ్ కాలేజీ, 700 కిలోమీటర్ల దూరంలో ఎఫిలియేటెడ్ కాలేజీ. వాళ్ళు రీసెర్చ్ బెనిఫిట్ ఏమొస్తుంది? ఆ లెక్చరర్లు ఏం చెప్తున్నారు? ఎగ్జామ్ ఓరియంటెడ్ టీచింగ్, ఎగ్జామ్ ఓరియంటెడ్ టీచింగ్, బట్ నాలెడ్జ్ ఇంపార్టింగ్ టీచింగ్ లేదు అసలు. ఇటువంటి టీచింగ్ తో మీకు యు ఆర్ గెటింగ్ పాపులేషన్ బట్ యు ఆర్ నాట్ గెటింగ్ హ్యూమన్ రిసోర్సెస్. సో ఎడ్యుకేషన్ సిస్టమ్ని యూనివర్సిటీ ఉండాలి. ఇప్పుడు పెద్ద పెద్ద కాలేజీలు ఉన్నాయి, వాళ్ళు కూడా యూనివర్సిటీ చేసుకోవచ్చు కదమ్మా, ఎందుకు చేయరు? ఎందుకంటే దాంట్లో రీసెర్చ్ చేయాలి, రీసెర్చ్ చేయరు. రెగ్యులర్ ఎంప్లాయీస్ కాలేజీ లెక్చరర్స్ ఉండాలి, వీళ్ళందరూ పార్ట్ టైంలో చెప్పిస్తూ ఉంటారు. ఎన్ని కాలేజీలు అమ్మా పార్ట్ టైం? ఫుల్ టైం లెక్చరర్ని 60-70% ఆఫ్ ది ఇంజనీరింగ్ కాలేజెస్ సార్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజ్ సార్, ఫుల్ టైం వాళ్ళు లేనే లేరు, అంతా పార్ట్ టైమే. లెక్చర్కి వచ్చి 500-600 తీసుకుంటారు, వెళ్ళిపోతుంటారు, వాళ్ళు అదే చెప్తారు. ఇటువంటి ఎడ్యుకేషన్ సిస్టంలో పెట్టి మంచి వాళ్ళు రావాలి అంటే ఎలాగమ్మా? ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఓవర్హాల్ అమ్మా, నా ఉద్దేశం మామూలు బావక గారు ఓవర్హాల్, మొత్తం అందరినీ తీసేయాలి. ఇప్పుడు జీరో బేస్ గారు మొన్న ప్రయత్నం అయితే మొదలైంది విద్యా విధానాల్లో కాస్త మార్పులు తీసుకురావాలి అన్న ఇది మొదలైంది. ఇప్పుడు చూద్దాం ఎక్కడి వరకు వెళ్ళగలదు భారతదేశం. సార్, మీరు సాఫ్ట్వేర్ రంగంలో విశేష కృషి చేశారు. మీరు అంటే మీరు చేసిన ముఖ్యంగా అంటే ఇంపార్టెంట్ మైల్ స్టోన్స్ మీ జీవన ప్రస్థానంలో పేర్కొనాలి అంటే కొన్ని చెప్పండి. 85 లో మా ఈసీఐలో కంప్యూటర్ డిజైన్ సిస్టమ్ పెట్టానమ్మా. అది ఆ రోజుల్లో హైదరాబాద్ లో ఫస్ట్. మీకు చెప్తే నవ్వుతారు, నాకు 61 లక్షల బడ్జెట్ ఇచ్చారమ్మా, ఖర్చు పెట్టింది 17.5 లక్షలు. అప్పట్లో అన్ని లక్షలు అంటే అది ఇప్పుడు కోట్లతో సమానం. 61 లక్షలు అమ్మా నాకు ఇచ్చిన బడ్జెట్. అంతకుముందు హెచ్ఐఎల్లో 95 లక్షలతో ఇంప్లిమెంట్ చేశారు. హెచ్ఐఎల్ వాళ్ళు 90 లక్షలతో ఇంప్లిమెంట్ చేస్తే నువ్వు 35 లక్షలు అడుగుతున్నావు, ఎలా సరిపోతుంది అన్నారు. సరిపోతుంది సార్, నేను ఎక్కువ అడిగానన్నా. లేదని చెప్పి 61 లక్షలు శాంక్షన్ చేశారమ్మా. 17.5 లక్షలు మాత్రమే ఖర్చు పెట్టాను. అదొక నేను వెనక్కి తిరిగి గర్వంగా చూసుకుంటాను నేను చేశాను అని. అలాగే అక్కడ మా మెటీరియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ కూడా అక్కడ కూడా పెద్ద బడ్జెట్ పెట్టారు, అక్కర్లేదని చెప్పి మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్లు తీసేసి చిన్న చిన్న పీసీల మీద 1986లోనమ్మా నెట్వర్క్ పెట్టి మొట్టమొదటి సక్సెస్ఫుల్ బిగ్ నెట్వర్క్, ఈ ఆర్గనైజేషన్ వైజ్ నెట్వర్క్ లోకల్ ఏరియా నెట్వర్క్ తోటి ఇంప్లిమెంట్ చేశాము. అది కూడా పెద్ద సక్సెస్ అమ్మా. ఆ తర్వాత టీసీఎస్లో అక్కడ క్లయింట్కి వర్క్ చేసాము, అంచేత అందులో ఫలానా చేసాము ఎక్కువ చేసాము అని చెప్పడానికి లేదు. కానీ నేను టీసీఎస్లో ఉండగా కొంతకాలం ఈ షేర్ పబ్లిక్ ఇష్యూలు హ్యాండిల్ చేశాను ఒక 1.5-2 ఏళ్ళు. అక్కడ 70 రోజుల్లో లిస్టింగ్ చేయాలమ్మా పబ్లిక్ ఇష్యూ అయిన తర్వాత. మొట్టమొదటిసారి విజే ఇన్ఫో సిస్టమ్స్ అనే వాళ్ళకి 45 రోజుల్లో లిస్టింగ్ చేసే రికార్డు పెట్టామమ్మా. అది కూడా బాగా వచ్చింది. తర్వాత నేను కన్సల్టెన్సీ మొదలు పెట్టుకున్నాక నేను సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ తయారు చేశాను, ఎస్టిమేటర్ ప్యాల్, పిఎం ప్యాల్, ఎంఆర్పి ప్యాల్ ఇలాగా. ఆ ఎస్టిమేటర్ ప్యాల్ ప్రాజెక్ట్ని సింగపూర్లో 200 సిస్టమ్స్ మీద వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారమ్మా, టెమాసెక్ అని వాళ్ళ గవర్నమెంట్ది. అది బాగా సక్సెస్ అయింది. ఇంతవరకు నాకు ఒక కాల్ రాలేదు. అది సింగపూర్లో ఉంది, అరేబియాలో ఉంది, ఇండియాలో ఉంది, అమెరికాలో ఉంది ప్రోడక్ట్. నేను వాళ్ళు నాకు సపోర్ట్ కోసం అడిగి మీ ప్రోడక్ట్ పనిచేయటం లేదు అని నాకు 2007లో మొదటిసారి అమ్మానమ్మా.
2012లో లాస్ట్ టైం అమ్మాను, ఇంకా తర్వాత నేను అమ్మలేకపోయాను. ఈ ఒక్కళ్ళ నుంచి 2007 అంటే 14 సంవత్సరాలు అయింది, ఒక్కళ్ళ నుంచి కూడా మీ ప్రోడక్ట్ పనిచేయట్లేదని కానీ ప్రాబ్లం వచ్చింది కానీ ఎప్పుడూ నాకు కాల్ రాలేదమ్మా. అది కూడా నాకు చాలా గర్వకారణం. అలాగే ఒకసారి న్యూయార్క్ లో ప్రోడక్ట్ ఒక ప్రాజెక్ట్ తీసుకున్నారమ్మ మన హైదరాబాద్ వాళ్ళు, తాజ్ సాఫ్ట్వేర్ అని. వాళ్ళు ఫెయిల్ అయ్యారు. వాళ్ళు ఫెయిల్ అయిన దానికి వాళ్ళు ప్రోడక్ట్ వాళ్ళు కోర్టు దాకా వెళ్ళిపోతామంటే నన్ను పిలిచారు ఆయన, ఆ బాస్ వాళ్ళకి. ఆయన జావేద్ మీర్జా అని. ఆయన మురళి కొంచెం హెల్ప్ చేయంటే నేను వెళ్ళి హెల్ప్ చేశాను. ఆ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా చేశాము, వాళ్ళకి డబ్బులు తెప్పించాము. అది కూడా ఒక నాకు గర్వకారణమే. ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదమ్మా, ఏ ప్రాజెక్ట్లోను నేను టైంకి డెలివరీ చేయకపోవడంలో ఫెయిల్ అవ్వాల. అలాగే మెటామోర్ గ్లోబల్ సొల్యూషన్స్ అని అందులో పనిచేశాను. పనిచేసినప్పుడు ఒక ప్రాజెక్ట్ రివియానా అంటారు, ఆ ప్రాజెక్ట్ని 6 వారాల ముందు డెలివరీ చేశామమ్మా. 6 వారాల ముందు డెలివరీ చేసి షెడ్యూల్కి 16 మంది టీం అమ్మ. 16 మంది టీంకి పని చేయకుండా 6 వారాలు ముందు డెలివరీ చేసినా వాళ్ళకి చెప్పకుండా ఆ 6 వారాలు 16 మందికి 2 ప్రాజెక్టుల మీద డబ్బులు ఛార్జ్ చేసామమ్మా. వీళ్ళకి ఛార్జ్ చేసి ఇంకోళ్ళకి ఛార్జ్ చేసాం. అది కూడా నాకు గర్వకారణం. పాపం 15 రోజులు జీతం ఇచ్చారు అలా ముందు చేసి, అలా బాగా కంపెనీకి డబ్బులు సంపాదించినందుకు. ఇలాగే ఎన్నో చిన్న చిన్న విజయాలు చాలా ఉన్నాయమ్మా. ఒక్కటే నేను చెప్పగలిగింది ఏంటంటే, 8 సంవత్సరాల్లోనూ ఏ ప్రాజెక్టు నాకు ఇచ్చినా నాకు ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదమ్మా. అన్ని డెలివరీ చేశాను టైంలో. నన్ను పని చేయలేకపోతే అంటే మీకు అంత శ్రమపడి కృషి చేసే ఇది ఉంది కాబట్టే మీకు, మీరు ఎన్నో విజయాలు చవి చూశారు, పట్టుదలతో ముందుకు వెళ్ళగలిగారు. మీరు మీ ఆధ్యాత్మిక ప్రయాణం, సాఫ్ట్వేర్ రంగం, రెండు విభిన్న కోణాలు యాక్చువల్లీ చెప్పాలి అంటే ఎలా దాన్ని బ్యాలెన్సింగ్ ఎలా చేస్తున్నారు మీరు? అంటే బ్యాలెన్సింగ్ కాదమ్మా, నేను మా ఇంట్లో మా నాన్నగారు ఆయనకి ఆధ్యాత్మికం లేదు. ఆయనకి ఆయన కరణంగా చేసేవారు, వ్యవసాయం చేసేవారు. ముందు ఎక్కువ వ్యవసాయమే, తక్కువ కరణీకం. చిన్న విలేజ్ అమ్మా, ఆయన ఊళ్ళో 100 మంది ఉండేవారు ఆయన కరణీకం చేసే ఊరికి. అందులో 3 పెద్ద రైతులు. ఆ 3 ఏమైనా ఇస్తే వస్తుంది, లేకపోతే లేదు. జీతం 20 రూపాయలు వచ్చేది. వ్యవసాయం మీద మా అందరినీ గడిపాడు ఆయన. అంచేత ఆయన వ్యవసాయదారుడికి ఆయన ఎటువంటిది లేదు. కానీ నాకు చిన్నప్పటి నుంచి ఈ ఆధ్యాత్మికం మీద ఉందమ్మా. అయితే మా నాన్నగారికి లేదు, మా అమ్మగారికి లేదు, మా మేనమామలకి లేదు. మా మేనమామలు ఒక ఆయన కమ్యూనిస్ట్ కూడాను లేదు. ఎక్కడి నుంచి వచ్చిందంటే, మా అమ్మ తాతగారు, ఆయన మా అమ్మ తాతగారు చాకంటి సుందర శివయ్య గారు అనేది కాకినాడ. ఆయన పండితుడమ్మ. ఆయనకి తిరుపతి వెంకట కవులు బాగా దగ్గర స్నేహితులు. చిల్లపల్లి వెంకట శాస్త్రి గారు తిరుపతి వెంకట కవులు, ఆయన వెంకట కవి. ఆయన మా తాతగ మా ముత్తాత గారికి స్నేహితుడు. ఆయన నుంచి కొద్దిగా నాకు వచ్చింది. అంత అది కూడా కాకుండా నాకు 10వ ఏట మన కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి గారు ఆంధ్ర యాత్ర చేశారమ్మ. అప్పుడు రాజమండ్రి వచ్చారు 1962లో. మా నాన్నగారు ఇంకొక రైతు కలిసి దాన్ని చూడడానికి వెడుతూ, మా నాన్నగారికి 6 పిల్లలు ఉన్నప్పటికీ నొక్కనే తీసుకెళ్ళాడు. ఆయన తీసుకెడితే పందిర్లో అక్కడ కోటిపల్లి బస్టాండ్ దగ్గర ఆయన ప్రవచనం చెప్తున్నారు. ఆయన చాలా అప్పటికే ముసలివాడు, చాలా గాజు కళ్ళల్లాగా ఉన్నాయి ఆయనవి. చిన్న ఏరియా రాజమండ్రి కాబట్టి, నేను చిన్నపిల్లవాడిని, 10 సంవత్సరాల్లో అక్కడ స్తంభాన్ని పట్టుకుని ఆడుతున్నాను నేను. నాకు అప్పుడు ఏం తెలియదు. అప్పుడు మరి ఏం చప్పుడైందో ఏమైందో తెలియదు. చంద్రశేఖరేంద్ర సరస్వతి మాత్రం నాకేసి అలాగ ఒక నిమిషం సేపు అలాగ కళ్ళు విప్పరించి చూశారమ్మా. నాకేసే ఎలా చూశారు అండి, వారి అనుగ్రహమే ఉండుంటుంది మీకు. నేను కూడా ఆయన చూసి దండం పెట్టానమ్మా. ఎందుకు పెట్టానో నాకు తెలియదు. 10 ఏళ్ళు నాకు అప్పుడు ఏమి ఆధ్యాత్మికం, ఫిలాసఫీ ఆయన ఎవరో కూడా తెలియదు. ఏదో శంకరాచార్య గారు ఆయన ఏం చెప్పాడో నాకు అర్థం కాదు. కానీ ఆయన ఒక్క నిమిషం నన్ను చూశారమ్మా. నేను అనుకుంటాను ఆయన అనుగ్రహ వీక్షణమే నాకు. మా 5 తరాల మా అమ్మగారి తరఫున కానీ మా నాన్నగారి తరఫున కానీ ఎవరు పుస్తకం రాసిన వాళ్ళు లేరు నాకు తెలిసి. 5-6 తరాల్లో
నాకు ఒక్కడికే వచ్చిందంటే ఆ పరమాచార్య యొక్క కృపే అనుకుంటానమ్మా నేను. అవునండి, చాలా అదృష్టం మీకు. నాకు అది ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే తెలుస్తుంది, ఆయన నన్ను చూడబట్టే ఇలాగా బహుశా నాకు ఇటువంటిది వచ్చింటుంది అని. అయితే నేను నాకు చిన్నప్పటి నుంచి కూడా దేవుడు అంటే భక్తి ఉంది, ఏదో ఒక మా చదువుకునేవాడిని చేసుకునేవాడిని, అది అలా పెంచుకుంటూ వచ్చాను. ఈ టెక్నికల్గా అయినా సరే నాకు ఈ ఆధ్యాత్మికం వదిలి టాప్ సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్ళలేదమ్మా. నేను టాటా కన్సల్టెంట్లో వెళ్ళిన కానీ పొద్దున్నే సంధ్యావందనం చేసుకుని వెళ్ళేవాడిని, ఎప్పుడు చేయకుండా లేను. 2001 నుంచి కూడా రోజుకు 3 పూట్ల గాయత్రి చేస్తే కానీ చేయనమ్మా. అంచేత నాకు ఆ నిష్ట ఆధ్యాత్మికం ఇంపార్టెంట్ టెక్నికల్ కన్నా దీనికన్నా కూడాను. అదే భగవంతుడే నన్ను చేయబట్టుకుని నడిపిస్తున్నాడు. నేను రాశాను అని అనుకోనమ్మా పుస్తకాలు, అవన్నీ హనుమంతుడు నా చేయబట్టుకుని రాయించాడని అనుకుంటాను. అంటే ఆధ్యాత్మికత మీకు వృత్తిపరంగా మీ మీద ఎలాంటి ప్రభావం ఉంది మీకు? నాకు మా వృత్తిలో 2001లో ఎందుకు ఉద్యోగం మానేశానంటేనమ్మా, ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో తెల్లారు లేచిన దగ్గర నుంచి అబద్ధం చెప్పాలమ్మా. క్లయింట్ ఏమో 1వ తారీఖు అడుగుతాడు, దాన్ని క్లయింట్ 1వ తారీఖు అడిగితే మా బాస్ వచ్చి నాకు 30వ తారీఖు కావాలంటాడు. బాస్ 30వ తారీఖు కావాలంటే నేను మా వాడికి 28వ తారీఖు కావాలని చెప్తాను. వాడు 29కి ఇస్తాడు, నాకు 29కి ఇస్తే నేను 30కి ఇస్తాను, 30కి ఇస్తే 1కి ఇస్తాడు. ఇలాగ పొద్దున్న లేచిన దగ్గర నుంచి అబద్ధమే అయిపోయిందా, చాలా అర్జెంట్ అంటూ ఉంటాం ఆ ప్రోగ్రామర్ని. పాపం నిజంగానమ్మా మన ఇండియాలో సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్ల లైఫ్ దుర్భరం అమ్మా. పొద్దున్న 8 గంటల నుంచి రాత్రి 8-9 దాకా పని చేయించేస్తామమ్మా. వాళ్ళందరూ కొందరు చెప్పుకున్నారు కూడా, అయ్యా నేను ఉదయ సూర్యోదయం సూర్యాస్తమయం చూసి సంవత్సరాలు అయిపోయిందండి అని. ఈ అబద్ధాలు చెప్పలేక నేను రిజైన్ చేసి ఉద్యోగం మానేశాను. మన 2001లో 175,000 శాలరీ ఇచ్చేవారమ్మా బొంబాయిలో, పనే ఉండేది కాదు. అది వదిలేశాను ఎందుకంటే అబద్ధాలు చెప్పలేక. సో పని అయినా ఆధ్యాత్మికంగానే చేసేవాడిని అమ్మా. నా డ్యూటీ ఇది చెయ్యాలి, అవతల వాళ్ళు చేస్తున్నారా లేదా అనవసరం మనకి. ఇది నా నిజాయితీ. ఈ నిజాయితీనే మీకు ఎంతో మిమ్మల్ని ఉన్నతుల్ని చేసింది. అంటే దేవుడు మొహం చూసి చేసేవాడిని అమ్మా, మనుషుల మొహం చూసి కాదు. ఈ మనిషి మన ఇన్సల్ట్ చేశాడు వాడి కర్మ, నాది కాదు. ఆడి పని దేవుడు కోపడతాడు, నేను ఇన్సల్ట్ చేస్తే నేను బాధపడాలి. నన్ను మోసం చేశారు, నేను మోసం చేయలేదు. నా పని ఎగ్గొట్టారు, నేను ఎగ్గొట్టలేదు. నాకు బాకీ ఎగ్గొట్టారు, నేను ఎవరికి బాకీ ఎగ్గొట్టలేదు. ఇది నా ఫిలాసఫీ. కృష్ణుడు చెప్పినట్టు మీరు అది నిజ జీవితంలో అన్వయించుకుంటే పాసిబ్లీ అందరూ కూడా మీలాగే ఉన్నతంగా ఆలోచించగలరేమో. ఏమో అమ్మా ఇది ఉన్నతమో కాదో కానీ నాకు భయం. ఇప్పుడు నేను గనక మీకు అబద్ధం చెప్పినట్టయితే దేవుడు చూస్తూనే ఉన్నాడు. ఇంద్రియాణ మనశ్శాస్మి మనసులో దేవుడు ఉన్నాడు, ఆయనకి తెలుస్తూనే ఉంది నేనేం చేస్తున్నాను. నేను చచ్చిపోయిందో ఎక్స్ట్రాక్ట్ చేస్తే సరిపోతుంది. నేను అబద్ధం చెప్తుంటే దేవుడికి తెలుసుగా, నాకు తెలుసుగా అబద్ధం చెప్తున్నానని. మిమ్మల్ని మోసం చేస్తుంటే నాకు తెలుసుగా నేను మిమ్మల్ని మోసం చేశానని. మీ డబ్బులు కొట్టేస్తే నాకు తెలుసుగా డబ్బులు కొట్టేసానని. ఎలాగ చేస్తాను అంటే నా మీద చాలా చెప్పేవాళ్ళు ఉంటారు, ఈ వీడియోలు పెడితే బూతులు తిడితే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళు చూసుకుంటారు భగవంతుడికి వాళ్ళకి మధ్యన, నాకు భగవంతుడికి మధ్యన వాళ్ళు రారు. అదే ఫిలాసఫీలో నేను పనిచేస్తూ వచ్చానమ్మా. మిగిలిన వాళ్ళందరూ 10 కంటే 10:05 వస్తున్నారంటే నేను 10 కంటే 9:30 వెళ్ళేవాడిని. మా టీసీఎస్లో 9:30 to 5:30 అమ్మా, 8:30 లోపల వెళ్ళేవాడిని అమ్మా, 7 లోపల ఎప్పుడు బయటికి రాలా. అంటే నైతిక విలువలు అనేవి ఆధ్యాత్మికతలో ఒక అంటే భాగంగా ఉంటుంది కాబట్టి అందుకని ఆధ్యాత్మికత అన్నది చాలా అవసరం వృత్తిపరంగా. కానీ ఏదో ఫిలాసఫీ అంటే ఉద్యోగాలు మానేసిన తర్వాత అది అవసరం లేదు అన్న ప్రజల్లో ఒక అభిప్రాయం ఉంటుంది మామూలుగా. కాకపోతే అది నిజంగా నిజ జీవితంలో ఆధ్యాత్మికత అన్నది ఉంటే చిన్నప్పటి నుంచి అది డెవలప్ చేసుకుంటే ఎవరైనా అది ఎంత సహాయపడుతుంది అన్నది మీరు ఒక తార్కాణం మీ జీవిత ప్రస్థానం ఇంతవరకు. నేను ఇప్పటికీ విచారిస్తూ ఉంటానమ్మా, ఈ శాంతి పర్వము అనుశాసనిక పర్వం నా చిన్నప్పుడు గనక చదివినట్టయితే నేను ఇంకా బెటర్గా ఉండేవాడిని అని.